నీకోసం ఏం తెచ్చానో చూసుకో. పోవా స్వీటు, మల్లెపూలు. రొయ్యలేప్పుడు బొమ్మిడాయల పులుసు, గోంగూర మట్టన్ చేసేది. మందు తాగేవా? నా ముందు ధైర్యంగా చెప్తావా? నిన్ను ఉండు. మొగుణ్ణి కొట్టి మొహం మీద రాయేశావు కదా, మరి ఊరుకున్నాడా? యా ఊరుకోకపోతే ఏం చేస్తాడమ్మా? వాడి లారీ మెయిన్ స్విచ్ నా చేతిలో ఉంది. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, వస్తే రాములు చలేస్తుందే, ఉనికి సావు, ఆకలేస్తుంది, మాడి సావు, తలుపు తీవే, ఒక్క ముద్ద అన్నందిని బయటకు వచ్చే పడుకుంటాలేవే, ఇంకెప్పుడు ఎప్పుడు తాగంలే, నన్ను క్షమించవే, తలుపు తీవే. సరే వచ్చి తగలాడు. నువ్వు గడి తీస్తేగా. అసలు నేను గడి వేస్తేగా. నువ్వు తిట్లా కొట్టినా నాకు కోపం రాదే, నువ్వంటే నాకు ప్రాణం. ఆకలిస్తుందన్నా, లోపలికి రమ్మన్నా, మంచం దగ్గరికి వచ్చావో చంపుతా. నీ చేతిలో చావాలంటే పుణ్యం చేసుకోవాలి. అయ్యో చూడవే, నన్ను కొట్టి కొట్టి నీ చేతులు బొబ్బలేకుండి. మరి ఆకలిస్తుందన్నావుగా? నాకు ఆకలి పోయి ఇప్పుడు ఇంకో ఆకలి పుట్టింది. ఇంకో ఆకలి అంటే ఏంటి? పెళ్లిగా నడిపిలేవు కదా, నీకేం తెలియదులే. పెళ్లికని అడపిలవు, పెళ్లికని అడపిలవు అని ఏమి చెప్పరు. చెప్పకపోతే ఎలా? పోన్లేవే, చెప్పేయి. రావులమ్మా సిగ్గేస్తుంది అని చెవులు చెప్పు. రావులమ్మా ప్లీజ్ చెప్పబా. చెప్తాను. చెప్పాడు. అమ్మ నీలున్నీ బుగ్గ, ఎంత లేదగా ఉండదే మొగ్గ. రేడియో మిర్చుల పాటలు నాకు గుర్కొస్తుందంటే? అది రేడియో మిర్చుల కాదు, నీ బాబు. మమ్మీ ఏంట్రా, డాడీ ఆదివారమైనా దున్నపోతులా గురక పెట్టి నిద్రపోతున్నాడేంటి? ఆయన ఏ వారమైనా దున్నపోతులా నిద్రపోతూనే ఉంటాడు. పోనా పోట బంగారం. అక్కడక్కడ వైట్ హెయిర్ వచ్చింది, నీట్ గా కలర్ వేసి వీపురుద్ది, చక్కగా స్నానం చేయించొచ్చు కదా. ఇవాళ సండేనే కదా, మనకి సెలవే కదనే. ఏమండి, మీరు ఎంప్లాయ్, నేను ఎంప్లాయ్, మీతో పాటు వారానికి 6 రోజులు ఆఫీస్లో నేను కష్టపడుతున్నాను. ఈ ఒక్క ఆదివారం కదండి నాకు సెలవు, ఈ రోజు కూడా పని చేయమంటారేంటి? ఐ మీన్ అంటే హౌస్ వైఫ్, ఐ మీన్ ఎంప్లాయ్. దట్స్ వై ఐ యామ్ టెల్లింగ్ నా, నీలాగా ఆఫీసులో పనిచేసే ఆడవాళ్ళు మగవాళ్ళకు సేవ చేయడం కోసమే ఆదివారం రోజు సెలవు ప్రకటించింది మన గవర్నమెంట్. ఇక 6 రోజులు ఆఫీసులో వర్క్ చేసినంత మాత్రాన ప్రమోషన్ రావు. భర్తకు ఆదివారం రోజు నువ్వు ఎంత సేవ చేసుకుంటే అంత నీ ఆఫీసులో ప్రమోషన్ల మీద ప్రమోషన్, ప్రమోషన్ మీద ప్రమోషన్ వస్తుంది. నీ మీద ఏంటి వండుతున్నా? తోటకూర, కందిపప్పు, గన్నేరు పప్పు వండలేవా? ఆదివారం వెరైటీ వెరైటీగా నాన్ వెజ్ వండితే బాగుంటది. ఏంటి వండి పెట్టేది? ఉద్యోగం చేసేది నేను, ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో హాయిగా తిని కూర్చునేది మీరు. వారానికి 6 రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టూడియోలో ఎంత పని ఉన్నా మీకు వండి పెట్టే కదా వెళ్తున్నాను. కనీసం ఈ ఆదివారం ఒక్క రోజు నాకు రెస్ట్ ఇచ్చి మీరు ఉండొచ్చు కదా. కత్తి కూపుతున్నా గుచ్చుకోండి. పోసి పిచ్చిదానా, 6 రోజులు డ్యూటీ ఆడవాళ్ళు వండి నువ్వు వండిన ఉప్పు లేని పప్పు, కారం లేని కూర తప్పక తిని నిన్ను క్షమించి వదిలిపెడుతున్నాను. ఏవైనా సరే ఈ ఆదివారం నీ కందిపప్పులు ఉడకో. నీలాంటి ఉద్యోగం చేసే ఆడాళ్ళకి ఆదివారం ఎందుకు చదివిస్తున్నారు తెలుసా? పని పాట లేని మొగుళ్ళు వండి పెట్టమని. నువ్వు వండి పెట్టు, నేను తిని పెడతాను. ఏంటా లుక్, ఇప్పుడు నువ్వు కెమెరామెన్ వీరప్పంతో రజనీ కాదు, మొగుడు రాంబాబుతో రజనీ. నువ్వు వండు, నేను తింటాను. ఆదివారం గుమగుమలు, అమ్మో మర్చిపోయాను, ఇవాళ మా ఇంట్లో కూడా గుమగుమలే. ఎవై
చెప్పాను కదా మా ఫ్రెండ్స్ అందరూ లంచ్కి వస్తున్నారు అంచేత మంచి నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని రెడీ చేసేయండి వాళ్ళని ఇంకో రోజు పిలవచ్చు కదండి ఏ అవునండి అమ్మగారికి పొద్దున్న నుంచి 102 జ్వరం నిన్న చెప్పమందా లేదండి నువ్వు మా ఇంట్లో మంచివా పని మనుషులా పడి ఉండవు వై ఆదివారం వస్తే చాలు నీకు అక్కడ లేని రోగాలన్నీ పుట్టుకొస్తాయి వాళ్ళని ఆల్రెడీ పిలిచేశాను వాళ్ళు వస్తున్నారు అంచేత అన్ని సిద్ధం చేయి వెంటనే వెళ్ళి మటన్ చికెన్ తీసుకురా వెళ్ళు అమ్మగారు నాకు డబ్బులు ఇవ్వండి నేను తీసుకొస్తాను అందులో కమిషన్ కొట్టేయడానిక వెళ్ళు బట్టలు ఆరేసుకో వెళ్ళు ఇది కూడా సైషన్లు ఇచ్చేస్తుంది ఇక్కడ నేను రెడీ అయ్యే వాళ్ళని తీసుకొచ్చు లోపల అన్ని ఐటమ్స్ సిద్ధం చేసి టేబుల్ మీద ఉంచు ఐస్ క్రీమ్ తో సహా అర్థమైందా లేదండి చెప్పు తగ్గుతు జాగ్రత్త దేవతవు నీవని మాతృదేవతవని ఒత్తికే నీదని ఓపికే నీవని దేవతవు నీవని మాతృదేవతవని ఒత్తికే నీదని ఓపికే నీవని అది అని ఇది అని సీతని నీతని నీకు గీతను గీసి చేసినారు నిన్ను పని మనిషిని ఇది బానిసత్వమా ఇది వారసత్వమా ఇది బానిసత్వమా ఇది వారసత్వమా దేవతవు నీవని మాతృదేవతవని ఒత్తికే నీదని ఓపికే నీవని అయితే ఇక చెప్తే పని లేదు ఇల్లు ఆఫీసు పని ఊపిరాడదు నీకు నడిచేతి వంటిల్లు లాగా కనిపించేవు మనుగడే పెనిమిటి పిల్లలది అంటావు మరణమే పనులకు విరమణనుకుంటావు ఇది వారసత్వమా ఇది వారసత్వమా ఇది వారసత్వమా దేవతవు నీవని మాతృదేవతవని ఒత్తికే నీదని ఓపికే నీవని అది అని ఇది అని సీతని నీతని నీకు గీతను గీసి చేసినారు నిన్ను పని మనిషిని మన పెళ్ళాలకు ఆదివారం వచ్చిందంటే మహా చిరాకు అదేంటి బాబాయ్ మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఆఫీస్ ఏంటి ఆడు చూసేస్తున్నాడు మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మన ఆడలు పనే ఉంటది తిండం తొంగడం తప్ప అది ఆదివారం వచ్చింది అనుకో మనం ఇంట్లో ఉంటాము అది రెస్ట్ ఉండదు అందుకే చిరాకులు చెడిపట్లు ఉన్నాయి అసలు మన ఆడవాళ్ళందరూ పడి దొంగలు బాబాయ్ నేను వీడంత వీక్ కాదు అది రాదులే అవును ఈ నెలలో మన ఫ్లాట్ సెలక్షన్స్ ఉన్నాయి కదా నోటిఫికేషన్ ఇచ్చారా సర్కులర్ కూడా ఇష్యూ చేశాం ఈసారి కూడా మనమే గెలుస్తామండి అంటే ప్రెసిడెంట్ చెప్పకుండా నోటీస్ ఇచ్చేస్తారా మేము చెప్పాం అప్పుడు మీరు మందులో ఉన్నారు ఏమో ఆనందరావు వస్తున్నా అండి నువ్వు పదమ్మా మమ్మీ దగ్గర ఉండు నాది నిల్లు శాస్త్రి గారి కౌంట్ ఏంటా నాది కౌంట్ నీకు ఎలా తెలుసు ఇందాక చూశాను కదా కౌంట్ 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 ఇది 40 పెద్ద కౌంట్ ఏం కాదండి 2 పాయింట్స్ నిల్లు ఇది కాదు కాడ్సి లెక్క పెట్టుకోండి గుడ్ మార్నింగ్ సార్ రావాయ్ ఆనందరావు నువ్వు కూడా కాట ఎద్దు కానీ అమ్మో మా ఆవిడకి తెలిస్తే చంపేస్తే నేను వెళ్ళి వంట చేసుకోవాలి వెళ్తాను మగవాడు వేయండి గరిట తిప్పడానికి సిగ్గుండక్కల దీనికి సమాధానం చెప్పగల మీరేమనుకోకపోతే మాట అడగనండి ఏమిటి 25 ఏళ్ల క్రితం బస్ కండక్టర్ ఉద్యోగాలు ఎవరు చేసేవాళ్ళు మగాళ్ళు పోలీస్ ఉద్యోగాలు మగాళ్ళే మిలిటరీ ఉద్యోగాలు మగాళ్ళే నేవీ ఉద్యోగాలు అన్ని మగవాళ్ళే చేశారయ్యా ఏతావత ఇప్పుడు ఏమిటంటావు మరి ఒకప్పుడు మగవాళ్ళు మాత్రమే చేసే పనులన్నీ ఇప్పుడు ఆడవాళ్ళు చేయగలింది ఆడవాళ్ళు చేసే ఈ ఒక్క వంట పని మనం చేస్తే తప్ప అండి